హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజైతే తోటకూరతో రెసిపీ అనేది చేస్తున్నాను మనం మీరు చూసారు కదా పచ్చిశెనగపప్పు తోటకూర కాడలు ఇగురు దానికి సంబంధించిన ఆకుతోనైతే నేను ఈరోజు ఫ్రై కర్రీ చేస్తున్నాను తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది మనకి దీంట్లో అయితే మనకి విటమిన్ ఏ అనేది పుష్కలంగా లభిస్తుంది బ్లడ్ బాగా పడుతుంది ఈ తోటకూరలో మనకి ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకనంటే ఇది కాడ కూడా మనకి ఫ్రై చేయడానికైతే కొంచెం తోటకూర ఆకుతో పాటు వస్తుంది మీరు వీడియోలో ఒకసారి చూడండి క్లారిటీగా తెలుస్తుంది మనకి ఇది తోటకూర మనం రెగ్యులర్గా కొనే చిన్న తోటకూర కాదు ఇది తోటకూర కాడలతో ఉంది కాబట్టి తోటకూర దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది ఫ్రీ మోషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు ఇప్పుడైతే నేను కర్రీ చేసి చూపిస్తాను చూడండి చెప్పే కదా మొన్న మా వారు పెద్ద పెద్ద తోటకూర కాడలు తెచ్చారు నేను ఎప్పుడు చూడలేదు ఎలాంటి అని నిజంగా అసలు చూడగానే ఫ్రెష్గా ఎంత తెత్తుందండి అసలు నాకే ఆశ్చర్యం వేసింది అందుకని నేను వీడియో కూడా తోటకూర కాడలను ఎక్కువసేపు తీశాను దీంతోనే మూడు రకాల కర్రీలు కూడా చేసి చూపిస్తా ఉన్నాను కదా ఫస్ట్ ఒకటి తోటకూర కాడలతో ఎగురు చేశాను పచ్చిదానికి పప్పు వేసి ఇప్పుడు ఆకుతో ఫ్రై చేస్తున్నాను తర్వాత తోటకూర కాళ్ళు గుడ్డు పులుసు అనేది చేస్తాను మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ లైక్ చేయండి చూడండి నేను అయితే ఆకు చిన్న చిన్నగా కట్ చేసాను మీరు చూస్తున్నారు వీడియోలు చిన్న చిన్నగా కట్ చేసి ముందు రోజే పెట్టేసుకున్నాను అండి ఎందుకంటే పొద్దున్నే వంట వాళ్ళని త్వరగా వద్దని నేను నైటే కూరగాయలు అయి కట్ చేసేసుకుంటాను ఈజీగా ఉంటుంది కట్ చేసి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మరుసటి రోజు తీసి కర్రీ అనేది చేస్తాను మనకి ఇలా కవర్లో పెట్టి ఒక పూట ఫ్రిడ్జ్లో ఉంటే ఏమవుదండి రెండు రోజులైనా ఉంటుంది ఆకుకూర వేటుకి సపరేట్ చేసేసాను కదా ఫస్ట్ అయితే కాడల కర్రీ వండేసాను ఇప్పుడైతే ఆకుతో రెసిపీ చేస్తాను ఇదైతే ఫస్ట్ ఆకు అనేది శుభ్రంగా కడిగేయాలండి పంపు కింద అయితే నేను పెట్టేసి ఎక్కువ వాటర్తో ఆకుకూర కడిగేసాను కడిగేసేసి తాలింపులో అయితే నేను వేస్తాను తర్వాత చాలా ఈజీగా అవుతుందండి మనకు కర్రీ అనేది చాలా బాగా కుదరాలంటే మనం క్వాంటిటీ ఎంతైనా సరే కొంచెం వెడల్పు దాకా లాంటిది తీసుకుంటే కనుక త్వరగా మొగ్గుతుంది మనకి కర్రీ అనేది త్వరగా ఉడుగుతుంది మనకి సింపుల్గా అయిపోతుంది అంతేగాని ఇరుకుగా ఉన్న దాంట్లో వండితే కనుక మనకి చాలా టైం పడుతుంది అంత టేస్ట్ కూడా రాదు ఈ చిన్న టెక్నిక్ అయితే చాలా ఉపయోగపడుతుంది టిప్పు వెడల్పు లాంటి బాండీల్లో కర్రీలు కనుక చేసుకున్నట్లయితే మనకి పది నిమిషాల్లో కూర అనేది ఉడికిపోతుంది నేనైతే పెద్ద బాండి పెట్టారండి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేశాను తాలింపు దినుసులు అన్నీ వేశాను అవి వేగిన తర్వాత నేను ఆ దాంట్లో యాడ్ చేసాను చూసారా పెద్ద బాండి లాంటిది పెట్టాను చూసారా వెడల్పుగా మనకి త్వరగా అనేది మగ్గిపోతుంది కర్రీ తాలింపు దినుసులు అన్నీ వేగిన తర్వాత అయితే ఆకుకూర వేసేద్దాము మనకి ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఎందుకనంటే తోటకూర కాడంటేనే మనకి ఉప్పు అంత పట్టదు తగ్గించి వేసుకోవాలి కొన్ని కొన్ని ఆకుకూరలు ఎక్కువ ఉప్పు పట్టదు చూసారు తాలింపులు అయితే వేసాను ఎక్కువ ఆకుకూర వేసానండి అది మగ్గేసరికి కొంచెం అయిపోయింది బాగా కడిగేసి వేసేస్తున్నాను ఆకు అంతా మనం ఆకుకూరలు కూడా వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే మనకి విటమిన్ ట్యాబ్లెట్స్తో పని లేకుండా మనం ఇంట్లోనే ఇలాగ వాడుకోవచ్చు ఫుడ్ ద్వారానే ట్యాబ్లెట్స్తో పని ఉండదు కళ్ళకైతే చాలా మంచిది తోటకూర కళ్ళుకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి పిల్లలకు కూడా ఆకుకూరలు అనేవి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకుంటే చాలా మంచి బెస్ట్ ఆప్షన్ మనం విటమిన్ ట్యాబ్లెట్స్ అనేవి ఫుడ్ ద్వారా తీసుకుంటేనే మనకు బాగుంటుంది ఫస్ట్ నుంచి అలా విటమిన్ ట్యాబ్లెట్స్ మెంగటం కన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటాను మీకు కూడా అనిపిస్తే కనుక లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి చూసారా కొంచెం మగ్గిన తర్వాత అయితే నేను సాల్ట్ యాడ్ చేసేస్తాను తర్వాత పసుపు కారం కూడా వేసేసి కలిపేసి కర్రీ అనేది మనకి కట్టేస్తాం స్టవ్ అనేటప్పుడు మనం కారం యాడ్ చేయాలి మనకు ఆకుకూరలో నీరంతా ఎగిరిపోయింది చూసారా అది మగ్గిపోయింది బాగా స్టవ్ ఆఫ్ చేసేస్తాను కర్రీ ఉడికిపోయినట్టే మనకి టూ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోద్ది దీంట్లో కనుక మీకు కొంచెం ఎండ్రాయిలైనా అయినా వేసుకోండి పచ్చిరాయలు అయినా వేసుకోవచ్చు మామూలుగా అయినా తినచ్చు చూసారా కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై